లేటెస్ట్గా దేవ్ పటేల్ సినిమా మంకీ మ్యాన్ అని హాలీవుడ్ సినిమాలో కూడా ఈఎంఐ చేస్తుంది. సో తను కూడా మ్యారేజ్ తర్వాత కూడా తన సమంతలాగే తను కూడా కంటిన్యూ చేస్తానని అందిందని చెప్తున్నారు. అది సోపితా దూలిపాళ్ళ ఎవరు అని, ఎందుకంటే అమ్మాయి తెలుగులో పెద్దగా నటించింది కానీ గూఢచారిలో పెద్దగా పాపులర్ కాదు. సో అందువల్ల చాలామందికి తెలియదు సోపితా దూలిపాళ్ళ ఎవరని. నిజానికి సోపితా దూలిపాళ్ళ తెలుగమ్మాయి, తెనాలి వాళ్ళది. వాళ్ళ నాన్న వేణుగోపాలరావు, ఆయన నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ శాంతి కుమారి, ఆమె ప్రైమరీ స్కూల్ టీచరు. సో ఒక రకంగా కొంత కంఫర్టబుల్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు వాళ్ళది. దాని తర్వాత ఈఎంఐ ఎక్కువగా విశాఖలో పెరిగింది, వైజాగ్లో, ఎందుకంటే నేవీ కాబట్టి ఆయన అక్కడ పనిచేస్తున్నారు. సో అక్కడ పెరిగింది ఈఎంఐ. ఒక 16 ఇయర్స్ వరకు విశాఖలోనే అక్కడే స్కూలింగ్ అంతా అయింది. దాని తర్వాత అమ్మాయి కొంత అమ్మాయికి ఫ్రెండ్ సర్కిల్ ముంబైలో ఉండడం, బంధువులు ఫ్రెండ్ సర్కిల్, దాంతో నేను ముంబై వెళ్తానని చెప్పి అమ్మాయి అట్ ది ఏజ్ ఆఫ్ 16 అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ కాలేజెస్ స్టడీస్ చేసింది. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ చదివింది. చదువుతున్నప్పుడే అక్కడ ముంబై ఏంటంటే ఇట్స్ సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు, ఎంటర్టైన్మెంట్ సిటీ. నిన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడు, ఇక్కడ వచ్చి వారం రోజులు ట్రై చేస్తే నీకు ఏదో ఒక జాబ్ ఏదో ఒకటి గ్యారంటీ దొరుకుతుందని. సో అటువంటి అంటే మన ఇండియా వైడ్ యాస్పిరెంట్స్ అంతా కూడా ముంబైకి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో ఒక జాబ్ దొరికిపోతుంది. అలాగే ఎంఐ కాలేజీ డేస్లో నుంచే ఎంఐ అందంగా ఉండడంతో ఫ్రెండ్స్ అంతా కూడా ఎంకరేజ్ చేయడం, అలాగే ఎంఐ చిన్న చిన్నగా కాలేజీ బీటీ కాంటెస్ట్లో పాల్గొనడం, అలా అలా మిస్ అర్త్ అంటారు, ఫెమినా మిస్ అర్త్ అంటారు, అది ఫిలిప్పైన్స్లో జరిగింది, అందులో ఈమె సెలెక్ట్ అయింది. అలాగా మిస్ అర్త్, మిస్ యూనివర్సిటీ వీటిలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసింది అనమాట. తర్వాత హైలీ ఇంటెలిజెంట్ అనే పేరు కూడా ఉంది ఎంఐకి. సో అక్కడి నుంచి మన అనురాగ్ కాశ్యప్ డైరెక్ట్ చేసిన రమణారావు 2 అనే సినిమాలో ఫస్ట్ ఎంఐ ఛాన్స్ వచ్చింది. సో అక్కడ జాయిన్ అయింది, విక్కీ కౌశల్కి జంటగా చేసింది అనమాట, అందులో విక్కీ కౌశల్ చేశాడు. సో అది చేసింది. దాని తర్వాత ఎంఐ మేడ్ ఇన్ హెవెన్ అనే ఒక సినిమాలో చేసింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేసింది. ఇక తెలుగులో చెప్పాలంటే గూఢచారి, మేజర్, ఈ రెండిట్లో మన అడివిశేష్తో కూడా చేసింది. కాకపోతే ఎంఐకి అంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. దాని తర్వాత ఎంఐ కొంత పేరు వచ్చిన సినిమా చెప్పాలంటే తమిళ్ పొన్నియన్ సెల్వన్. పొన్నియన్ సెల్వన్లో ఎంఐకి మంచి రోల్ అది. సో ఆ రోల్లో పేరు వచ్చింది కొంత. నాగ చైతన్యతో మూవీస్ ఏం చేయలేదు ఎంఐ. దాని తర్వాత అంటే వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని చెప్తున్నారు. సో సినిమాల్లో అయితే కలిసి తెలియదు. మనకి సమంత అయితే 2010లో వచ్చిన ఏమాయ చేసేవాళ్ళు నాగ చైతన్యతో చేయడం, అట్లా వాళ్ళు పరిచయాలు అయ్యాయి. వీళ్ళిద్దరూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలవడం ఇది జరిగింది. సో దాని తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు లేటెస్ట్గా దేవ్ పటేల్ సినిమా మంకీ మ్యాన్ అని హాలీవుడ్ సినిమాలో కూడా ఈఎంఐ చేస్తుంది. సో తను కూడా మ్యారేజ్ తర్వాత కూడా తన సమంతలాగే తను కూడా కంటిన్యూ చేస్తానని అందిందని చెప్తున్నారు. అది కాలేదు. ఇప్పటి వరకు అయితే అమ్మాయి కంటిన్యూగా డేటింగ్లో ఉన్నా కూడా సినిమాలు తన కెరియర్ని అయితే వదలలేదు. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ మంచి అవార్డ్స్ వచ్చాయి, చాలా మంచి యాక్ట్రెస్గా పేరు వచ్చింది. ఈవెన్ పొన్నియన్ సెల్వన్లో కూడా ఆ క్యారెక్టర్లు బ్రహ్మాండంగా ఉంది. సో అందుకని అమ్మాయి ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు అందరూ కూడా, మామూలు అమ్మాయిలు కూడా పెళ్ళైనాక నేనైతే గృహిణిలాగా ఉంటానని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, కెరీర్ గ్రోత్ ఉండాలి. రెండోది, ఇలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయిలు జస్ట్ ఇంటికే పరిమితం అయ్యి పిల్లల్ని పెంచుకుంటాననే పరిస్థితి ఇమీడియట్గా ఉండకపోవచ్చు. సో అది బేసిక్గా సోబితా దూలిపాళ్ళ బయోగ్రఫీ. సో ఇక నాగ చైతన్ గురించి మన అందరికీ తెలుసు, అతను చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగాడు. దాదాపు 18 ఏళ్ళు చెన్నైలో, ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీ అక్కడే ఉండడం. సో అక్కడే ఉండి చదువుకున్నాడు. నాగ చైతన్య నాగార్జునకి లక్ష్మీ దగ్గుపాటి ముందు భార్య నాగార్జున, వాళ్ళిద్దరి అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత తను ఎక్కువగా నాగార్జున దగ్గరే పెరిగాడు. ఎందుకంటే వాళ్ళమ్మ లక్ష్మీ దగ్గుపాటి విజయరాఘవన్ అనే ఒక అతన్ని, శరత్ విజయరాఘవన్ అతను పేరు, అతన్ని పెళ్లి చేసుకుంది. సుందరం మోటార్స్లో ఆయన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. తనని పెళ్లి చేసుకోవడంతో
ఒక రకంగా అమలా అనే తల్లిలాగా ఇతన్ని పెంచిందని చెప్పచ్చు. ఇతనికేమో ఇప్పుడు 37 ఏళ్ళు, ఆ అమ్మాయికి 32, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 5 ఇయర్స్ ఉంది. సో అది కూడా ఇవాళ చాలా కామన్, ఏజ్ గ్యాప్ను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, తమ కంఫర్టబిలిటీ ఇష్యూస్ ఉంటే మిగతా అంతా ఓకే అనుకుంటున్నారు. సో ఏదేమైనా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి, ఎందుకంటే నాగ చైతన్య మామూలుగా సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా కొంతమంది సమంత చాలా రూమర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చాయి, దాన్ని ఖండించింది ఆమె. చివరి కోర్టుకు కూడా ఇక్కడ హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. అప్పుడు కూడా హైకోర్టు కూడా నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామను, నీకు అన్ని పాజిటివ్ పోస్టులు పాజిటివ్ రెస్పాన్స్ అంటే నువ్వు పబ్లిక్ లైఫ్లోనే ఉండకూడదు, కాబట్టి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఫేస్ చేయాలన్నట్టుగానే కోర్టు కూడా వ్యాఖ్యానించింది అప్పట్లో. సో అట్లా సమంత, ఎందుకంటే సమంత మీదనే ఎక్కువ నెగిటివ్గా వచ్చింది నాగ చైతన్య మీద కంటే. సమంత వల్లనే ఇది, సమంత అక్కినేని కోడలికి ఏమడలేదు, ఎందుకంటే వీళ్ళకి అక్కినేని ఫ్యామిలీకి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సమంత మీద నెగిటివ్గా చేశారు. బట్ ఓవరాల్గా సమంత ఏంటంటే తను ఎప్పుడు కూడా ఏడుపు గుట్టు లేకపోతే డిఫెన్సివ్ క్యారెక్టర్ కదా, అమ్మాయి అఫెన్సివ్ క్యారెక్టర్ ఎప్పుడైనా ఎదుర్కొంటుంది తప్ప. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సమంతని రేణు దేశాయిని, రేణు దేశాయికి కూడా యాంటీగా చాలా వస్తుంటాయి, కానీ రేణు దేశాయేమో ఫైట్ కంటే కూడా అమ్మాయి ఎక్కువగా మెలోడ్రామాలోకి వెళ్తూ ఉంటుంది, అంటే ఫీల్ కావడం అదే అమ్మాయి పర్సనాలిటీ ట్రైట్. ఈమెమో అట్లా కాదు, ఈమె రివర్స్లో అటాక్ చేయడం ఇవన్నీ ఉంటుంది. సో ఆ రకంగా కొంత విడిపోయినాక ఈవెన్ నాగార్జున ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గురించి ఎక్కడా కూడా ఒక నెగిటివ్ ఇది అనేది బయటికి తీసుకురాలేదు. సో అలా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వీళ్ళ పెళ్ళికి కూడా విషెస్ చెప్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పటివరకైతే పోస్ట్ కానీ ఏం లేదు. సో ఆమెకి పోయేదేముంది, ఆల్రెడీ విడాకులు అయిపోయినాక ఇంకో దే మే బి ఫ్రెండ్స్ అంతే, అంతకంటే ఏముంటుంది, ఇవన్నీ కామనే. అందులో వాళ్ళ ఫ్యామిలీలు ఇవన్నీ, వాళ్ళ మదరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాన్న ఎవరు మన నాగ చైతన్య వాళ్ళ మదర్ ఏమో వేరే అతను పెళ్లి చేసుకుంది, నాన్న కూడా అమలా ముఖర్జీ ఆమె పేరు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో కాబట్టి కామన్ ఇవాళ సెలబ్రిటీస్లో విడాకులు అనేవి, సెకండ్ మ్యారేజెస్ అనేవి వెరీ వెరీ కామన్. సో ఆ రకంగా వీళ్ళు మొత్తానికి ఈరోజు నిశ్చితార్థంతో ఒకటవుతున్నట్టుగా మనం చూడవచ్చు.